అవినీతి రహిత పాలన కొనసాగించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థను ప్రవేశపెట్టి నేటికి ఏడాది పూర్తయిందని ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డి అన్నారు. మంత్రాలయం మండల కేంద్రంలోని దుర్గారమణ కళ్యాణ మండపంలో నిర్వహించిన మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారామరెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు. అంతేకాకుండా కోవిడ్ సమయంలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు మీడియా పోలీస్ పనితీరు అభినందనీయమన్నారు. దీంతో పాటు కొంతమంది అర్హత ఉన్న భూమి వాహనం ఉన్నట్లు చూపడం చేత సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇలాంటి సమస్యలను మండల అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పంచాయతీ కార్మికులకు సచివాలయ సిబ్బందికి మండల స్థాయి అధికారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మనం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా చీపురు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దుర్గారమణ కళ్యాణ మండపం వద్ద నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, ఇన్ఛార్జి విశ్వనాథ్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ రాధా, ఈఓపీఆర్డీ నాగేష్, ఏపీఎం జయశ్రీ, ఏపీఓ తిమ్మారెడ్డి, వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యదర్శి అశోక్ రెడ్డి, మాజీ సర్పంచ్ టి భీమయ్య, మాజీ ఉప సర్పంచ్ గోరుకళ్ళు కృష్ణస్వామి, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, పులికుక్క రాఘవేంద్ర, నాయకులు జనార్దన్ రెడ్డి, మల్లికార్జున, శివకుమార్, హోటల్ పరమేష్, బద్రీనాథ్ శెట్టి, దామోదర్ గుప్తా, రవి ఆచారి, అమిన్ బాషా, జిమ్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మన జగనన్న ఏర్పాటు చేయమన్నారు, చేశారు. ఈ రోజుల్లో కోరుకున్నారు. ఆ స్వరాజ్యం తేవాలనే దృఢ సంకల్పంతో మన జగనన్న గారు ఈ కార్యక్రమాలన్నీ చేసినారు. సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాలంటీర్లు చెప్పారు కొంతమంది మమ్మల్ని తిట్టుకుంటున్నారని. మామూలు అది జరుగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. కానీ ఆఫీసర్లకు కానీ చెప్తున్నాను, సచివాలయ సిబ్బందికి కానీ మన ఎన్డీఓ ఎంఆర్ఓలకు కానీ అందరికీ చెప్తున్నాను, కొంతమందికి ఏమీ లేకుండా కానీ ఊరికే భూమి ఉంది, ఇల్లు ఉంది, కార్లు ఉంటాయి, అవి ఉంటాయి, వస్తున్నాయి రిపోర్ట్ ఇట్లా కంప్యూటర్లు. కానీ వాళ్ళంతా వాళ్ళు కొన్ని గ్రామాల్లో నుంచి మాకు కొన్ని రిపోర్ట్లు కానీ వచ్చినాయి. దయచేసి ఈ రిపోర్ట్స్ మీరంతా చూసి బాగా క్లియర్గా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు